జలుపు ముక్కు చీదలేక సుక్కలు కనబడుతున్నాను. తలౌటిని వస్తుంది. తొమ్మిది తొమ్మిది ముక్కి ఊడేటట్టుంది. ఆడికి పోతున్నారా? జలుబు జ్వరం వచ్చింది, డాక్టర్ చూపించుకోవడానికి పోతున్నా. అయితే ఇప్పుడు మరి నేనేం చేశారా? నువ్వా? నువ్వేం చేసినావు? నన్ను ఆపినావు. అది కాదు బే, నేను MBBS చేసిన. అంటే ఆర్టీసీలో పనిచేస్తావా? ఈడు అవలేగాడు ఉన్నట్టున్నాడు అంత. MGBS కాదురా, MBBS. అయితే నాకెందుకు చెప్తున్నావు? మామూలు జలుబు కాదు, కరోనా వచ్చింది. ఎక్కడుందన్నా అమ్మాయి? తొందరగా చెప్పన్నా. కరోనా అంటే అమ్మాయి కాదురా, కప్పమొహం కూడా. అది ఒక వైరస్. నీకు కరోనా వైరస్ సోకింది. ముందు గాలాడదు, తర్వాత పైన కింద ఏం ఆడదు. అలానే అనిపిస్తుందా? ఓరి దేవుడా, కరోనా కరోనా అన్నా. ఆ వైరస్ అంత డేంజర్ అన్నా, అలా చెప్తున్నావు. కరోనా రే, నాకు తెలిసి ఆ వైరస్ అమ్మాయి కన్నా డేంజర్ అయితే ఏం కాదురా. అమ్మయ్యా, అవునా అన్నా? అన్నా నాకు భయమవుతుందన్నా, ఏం చేయాలో చెప్పన్నా. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మందులు దొరకవు. నీకు ట్రీట్మెంట్ నేనిస్తా. ఒరే మొట్టగడి సుమకపాడా, నువ్వెక్కడ దొరికావన్నా? కరోనా వైరస్ కంటే నువ్వే ముందు నన్ను చంపేటట్టున్నావు. దానికి ఇక్కడ పని లేదా? నాకెందుకు వచ్చింది? రేయ్, దానికున్న పనే అదిరా. ఇప్పటిదాకా చాలా మందిని చంపింది. అంతమందిని చంపుతుంటే దాన్ని ఎవరు చంపలేదా? ఇంకా దానికి ఎవరు మందు కనిపెట్టలేదురా. ఎవడు మందు కనిపెట్టకపోతే నువ్వెలా ట్రీట్మెంట్ చేస్తావన్నా? నీకు ఆన్సర్ కావాలా, ట్రీట్మెంట్ కావాలా? నాకు ఆగరా, గుండె తువ్వకుంటది ఈ పక్కన. సౌండ్ వినపడలేదు. ఏంది అసలు ఉందా లేదా ఇడికి? చెప్పి మేనేజ్ చేద్దాం. జానీ జానీ ఏంద్రా ఇది? ఏమైందన్నా అంతగానం రియాక్షన్ ఇచ్చావు? నార్మల్గా ఉన్నప్పుడు మనిషి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో మర్చిపోయానరా. దమర్గుంతలుడు దీనికే భయపెట్టించాడు. అందుకే అంత ఎక్కువ చదువుకోవద్దు అనేది. ఫిఫ్త్ క్లాస్లోనే ఉంటుంది కదా 72 సార్లు అని. అవునా? మిస్ అయినట్టున్నా, లేకపోతే టాపర్ అయ్యేవాడిని. గుండె మీద చెయ్యి వేసుకుంటే అన్ని పాత కోళ్ళు గుర్తొస్తున్నాయి. కోడి బ్రెయిన్ వేసుకుని ఆలోచించాలి. ఏదో ఒకటి చెప్పరా నాయన, ఉత్సవడుతుందిరా కింది నుంచి. అదేందిరా, నా గుండె 200 సార్లు కొట్టుకుంటుంది. నేను చెప్పింది మనుషుల గురించి అన్నా, నీ గురించి కాదు. రే నాకున్న డౌట్స్ చాలరా, కొత్త డౌట్లు క్రియేట్ చేయకరా. అమ్మని ఈ డ్రాగన్ ఫ్రూట్ గానికి డౌట్ వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేలా ఈ గాడిద మొహమానికి. అదేంట్రా, నువ్వు చెప్పిన దానికంటే డబుల్ టైం కొట్టుకుంటుంది. అన్నా మన ఇద్దరి హార్ట్ బీట్ కౌంట్ చేసావన్నా? అవునా? ఛా, నేను అందుకే లెక్కల్లో వీక్ అని ఇంటర్లో MPC తీసుకోకుండా BPC తీసుకున్నా. మళ్ళీ ఇందులో కూడా మంచి బొక్కల కంటే లెక్కలే ఎక్కువనాయి. అన్నా ఈ కరోనా వైరస్ ఎలా వచ్చిందన్నా, కొత్త వింటున్నా? రే ఆ చైనాలో పాముల్ని కుప్పల్ని కప్పల్ని ఏది పడితే తింటారు. ఆ పాముల నుంచో గబ్బిలాల నుంచో వచ్చిందట. అవునా? ఆ కరోనా వైరస్కి ఇట్లా కిలోనో 2 కిలోలు ఉంటే దాన్ని కూడా కోసుకొని తినేటట్టున్నారు కదన్నా వాళ్ళు. తినేటట్టు అంటావేంద్రా, తిన్నందుకే కదా ఈ బాధలన్నీ. ఏమైందన్నా? ఏమైందంటావేంద్రా, బంగేస్ ముఖం కూడా. నిన్న కాక మొన్న వచ్చిన వైరస్ ఇంతమందిని చంపింది. ఊకో అన్నా, నువ్వు భలే ఉన్నావు. నువ్వు కానీ డాక్టర్ అయితే దానికంటే ఎక్కువ మందిని చంపుతావు తెలుసా? రే ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు ట్రీట్మెంట్ కావాలా వద్దా? ఇంతసేపు నీతో మాట్లాడినాక కూడా బుద్ధున్నోడెవడన్నా నీతో ట్రీట్మెంట్ చేయించుకుంటాడా? పోరా, నీ కరోనా వైరస్ కి ట్రీట్మెంట్ ఎక్కడ దొరకదు. పో, నీతో ట్రీట్మెంట్ చేయించుకుంటే నిజంగానే పోతా. ఏంట్రా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందా? నీ మాటలు పట్టుకుని ఏడ్చుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు కొట్టి పారాసిటమాల్ చేతులు పెట్టి పంపించిండు. అనవసరంగా భయపెట్టించినవు కదరా. డాక్టర్ అయింది.